హలో ఫుడ్ ఈజ్ వెల్కమ్ టు సిత్ ఫుడ్ లాయిట్స్ హోటల్లో లాగా లాగా రాజ్మా కర్రీ చేసేద్దామా రాజ్మా మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా నేర్చేసుకుందాం ముందుగా రాజ్మాని ఎయిట్ అవర్స్ నానబెట్టండి నానపెట్టిన రాజ్మాని కుక్కర్లోకి తీసుకుందాం తీసుకొని దీంట్లోకి చెక్క లవంగాలు నాలుగు యాలకలు ఒక నాలుగు బిర్యానీ ఆకు అలాగే చెక్క లవంగం యాలకలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఉప్పు వేసేసి దీంట్లో తగినంత నీళ్లు పోసి సుమారు మీకు ఐదు నుంచి ఆరు విజల్స్ కొద్దిగా నూనెని కూడా వేయండి ఐదు నుంచి ఆరు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి మీరు రాజ్మా ఎలా ఉడకాలి అంటే మెత్తగా మనం పట్టుకొని వత్తితే మెత్తగా అవ్వాలన్నమాట అలా ఉడకకుండా కనుక మీరు రాజ్మాని కర్రీ వండారు అంటే అది హెల్త్కి అంత మంచిది కాదనమాట ఇది మెత్తగా మనం పట్టుకొని వత్తితే మెత్తగా అయిపోవాలంట ఇప్పుడు ఒక బాండీ పెట్టేసుకొని ఆ బాండీలో తగినంత అంటే సుమారు ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూను నూనె యాడ్ చేసుకోండి ఇవి మరీ నూనె ఎక్కువైనా బాగుండదండి కూర తగినంత నూనె వేసుకోండి అనమాట ఈ నూనె చక్కగా వేడెక్కాక జీలకర్రని యాడ్ చేయండి తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి అలాగే ఆనియన్ని యాడ్ చేయండి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగాలి వేగిన దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయండి గోల్డెన్ బ్రౌన్ కలర్లో తప్పకుండా వేగాలి ఈ ఉల్లిపాయలు లేకపోతే కూర అస్సలు రుచిగా ఉండదన్నమాట ఇవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక మాత్రమే కారాన్ని యాడ్ చేయండి అలాగే ధనియాల పొడి దీంట్లో జీలకర్ర పొడి ఇవి మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అలాగే గరం మసాలా పొడిని కూడా యాడ్ చేసుకోండి అస్సలు మాడిపోకూడదు మాడిపోతే ఆ కూరకున్నటువంటి రుచి అనేది మారిపోతుంది వీటిని మధ్య మధ్యలో కలుపుతూ చక్కగా వేపుకోండి అనమాట వేగిన తర్వాత దీంట్లో సుమారు ఒక థర్టీ ఎంఎల్ వాటర్ సరిపోతాయండి ఈ వాటర్ పోసి నూనె పైకి తేలేంత వరకు దీన్ని కుక్కమనివ్వండి చాలా సింపుల్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ కానీ రెసిపీ మాత్రం కొంచెం మనం ఓపిక పెట్టి చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఒక రెండు టమాటోల్ని పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని దీంట్లో కలిపేయండి ఇది కూడా ఒక టూ టు త్రీ మినిట్స్ కుక్ అవ్వాలి కుక్ అయ్యాక ఇందాక మనం కుక్ చేసి పెట్టుకున్నటువంటి రాజ్మా మసాలాని దీంట్లోకి పంపేసుకోండి పంపి మొత్తం కలుపుకొని మినిమం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇది కుక్ అవ్వాలన్నమాట మూత పెట్టేసి వదిలేయండి చాలా బాగుంటుందండి మీరు అన్నం పూరి చపాతి దేంట్లో తిన్నా సరే అద్భుతంగా ఉంటుంది ఈ కర్రీ చాలా చాలా బాగుంటుంది చాలా తక్కువ టైం కూడా సరిపోతుంది మీకు ఇందులో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రాజ్మా అనేది చక్కగా ఉడకాలన్నమాట లా ఆఖరిలో కాస్త నెయ్యి వేసి కొత్తిమీరతో అలంకరించండి ఇంతేనండి చాలా సింపుల్గా రాజ్మా మసాలా కర్రీ రెడీ అయిపోయింది మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ